జనసేన జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ ఆదేశాల మేరకు వారాహి యాత్ర జయప్రదం కావాలని అనంతపురం జిల్లా నారాయణపురంలో ఉన్న ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేరిట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో 101 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14వ తేదీన తలపెట్టిన వారాహి యాత్ర జయప్రదం కావాలని జనసేన నగర కార్యదర్శి శ్రీ లాల్ స్వామి రాయల్ సంయుక్త కార్యదర్శి వెంకటరమణ అభిలాషించారు. జనసేన జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ సూచనల మేరకు నారాయణపురం గ్రామంలో భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సకల శుభాలు చేకూరాలని ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అధిగమించే శక్తి సామర్థ్యాలు కలిగిన శ్రీ పవన్ కళ్యాణ్కి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు తోడైతే ఇక ఎదురు ఉండదని 101 టెంకాయలు మొక్కుబడిని చెల్లించుకున్నారు. రాబోవు 14వ తేదీ ఈ నెల 14వ తేదీ వారాహ యాత్ర మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వారాహ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడుక ఇక్కడ ప్రత్యేకంగా పూజలు ఆంజనేయ స్వామి గుళ్ళో ప్రత్యేకంగా పూజలు జరిపించి 101 టంగా కొట్టడం కూడా జరిగింది. మేము ఒకటి హెచ్చరిస్తున్నాం, రాబో రోజుల్లో వారాహ యాత్ర ఏ విధంగా ఉంటుంది అంటే యాత్ర వారాహ యాత్ర తర్వాత యాత్ర ముందు అనే విధంగా చెప్పే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాల్లో పెను మార్పు తీసుకొచ్చేది ఈ వారాహ యాత్ర. వారాహ యాత్ర నుంచి పెను మార్పులు వస్తూ సామాన్య మానవుని దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా తన శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా రాబో రోజుల్లో ముఖ్యమంత్రిగా చేపట్టబోతున్నాడు అని చెప్పి దీన్ని ఈ పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము ఒకటి చెప్తున్నాం, అనంతపురం నియోజకవర్గం నుంచి కూడా ఈ వారాహ యాత్రకు ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళలు, జనసేన నాయకులు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలి వెళ్ళి ఈ యాత్రను విజయవంతం చేసి